ఇప్పుడు 2006 విజయనగరంలో 350 మంది డిఏటీ టీచర్ ట్రైనింగ్ అయ్యి డిఎస్సీ టెట్ కోచింగ్ వస్తున్న వాళ్ళకి అది. ఈ కోచింగ్ కి నేను చెప్పిన తర్వాత 358 మంది కంటే గవర్నమెంట్ టీచర్లు వచ్చేస్తుంది. మైండ్ పవర్ కూడా గొప్పదని మరి. ఇప్పుడు 11 సంవత్సరాలు నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు బతకలేక పడిపోతారో జీవితం స్టాప్ చేశారు. ఎవరికి కూడా 68,000 జీతాలు లేవు. ఇప్పుడు టీచర్ జీతాలు అంత ఎక్కువ, అర్థమైందా? బీడీ టీచర్లు చాలా జీతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత 91,000 జీతాలు వచ్చిన కూడా ఉన్నారు. పక్కన ప్రశ్న బోల్డ్ అవునా? సరే చూద్దాం. మీ అమ్మ ఉండే కాలంలో మనం ఏమనుకున్నవాళ్ళంటే ఇంగ్లీష్లో 35 మార్కులు వస్తే పలానా గుడికి వచ్చి నేను కొట్టుకుంటాను. ఏంటది గుండు? ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ చాలా అర్థం ఉంటాడు కదా. 35% బ్రెయిన్ పవర్ ఉండేది, రైట్? 35% సరిపడగా అతని కెపాసిటీ ఉండేది. 35% సరిపడగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి రుబ్బుడు 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 వాయిదాలు కొంచెం కష్టం. అది రిజల్ట్ ఎంత వచ్చింది? 35 వచ్చి పాస్ అయ్యేవారు, 34 వచ్చి ఫెయిల్ అయ్యేవారు. అంతేగాని ఎవరికైనా 100 మార్కులు రావడం మీకు తెలుసా? మీ అమ్మ నాన్నలో అనిపించుంటారు చూడండి. 10th క్లాస్ అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యేవారు ఒక 30 ఏళ్ళ క్రితం, ఒక 30-35 ఇయర్స్ క్రితం. ఇప్పుడు చూద్దాం, నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, మీ ప్రిన్సిపల్ గారు కావచ్చు, వైస్ ప్రిన్సిపల్ కావచ్చు, మన ధనలక్ష్మి గారు లెక్కొంది, ధనలక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని ఏమంటున్నారు? 100 ఏమంటున్నారు? 10 out of 10 CC అంటున్నారు లేదా? ఇప్పుడు 100 నమ్మండి, 100 డ్రైన్ కెపాసిటీ ఎంత పెరుగుతుంది? 100 ఎంత కష్టపడతారు? రిజల్ట్ ఎంత? 100 కాకపోయినా సరే 90 లోపు ఎవరికైనా రావు కదా. దీన్ని పెంచుకోవాల్సింది ఏంటి? ఇక్కడ నమ్మకం నమ్మండి. బిలీవ్ క్యాన్ క్రియేట్ సక్సెస్, కాన్ క్రియేట్ ఫెయిల్యూర్. క్యాన్ అనుకుంటే లైఫ్ అక్కడ ఉంటుంది, కాంట్ అనుకుంటే లైఫ్ ఇక్కడ ఉంటుంది. అక్కడ లైఫ్ కావాలా, ఇక్కడ లైఫ్ కావాలా? సరే, 5 మాత్రమే చేతులెత్తారు, మిగతా రోజు చేతి ఏమైంది? అక్కడ లైఫ్ కావాలా, ఇక్కడ లైఫ్ కావాలా? రాజాస్ రాజాస్ లేరు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి బిల్లీ చెప్పండి. ప్రిన్సిపల్ గారు తెగ బాధపడిపోతున్నారు చూసారా? మీ కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అందరూ డైరెక్ట్కి వెళ్ళిపోతున్నారు. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను పిల్లలు, ఓ ఎంత నమ్మకం పెట్టుకున్నా చూసారా? 1000 ఏళ్ళు ఆయుస్సు, ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఎంత నమ్మకం పెట్టుకుంటే బయటకు వెళ్తారా వీళ్ళు మొక్క మండట? ఇదే కదా అనుకుంటుంట. సో నమ్మకమే బలం. హనుమంతుడు హనుమాన్, సూపర్ మ్యాన్ హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమంతుడు ఒక పని చెప్పారు, శ్రీలంకకి ఇంపమని. మన వాడు ఏమన్నా వచ్చాయంట దేవగానే, నేను చేయలేను, ఆయన కావండి 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 అన్నాడు. అక్కడ జాంబ మంతుడని ఒక అప్రెంటిస్ట్ ఉండే వాడు నాకలే, ఆడు ఏమన్నా తెలుసా? నువ్వు రాలే ఏం పేరు? నీ పేరు శ్రేయాస్. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇలా టచ్ చేసి ఈ పెన్ అంటే ఏమనిపిస్తుంది? ఊపొస్తుందా? నీ మొత్తం మంట చదవగలరా? అర్థంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇందాక అమ్మ 5 సంవత్సరాలు అవుతానంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకసారి అర్థంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది? తనకి బాధపడుతుందా? బాధపడదా? అలా కాకుండా నువ్వు మాత్రమే 5 సంవత్సరాలు మొఖం చూస్తుంటే 5 సంవత్సరం నీ నువ్వు ఎలా ఉంటావే? అప్పర సరస్వతి, వీణాపాణి పుస్తకదారిని సరస్వతి అంటారు. నువ్వు మీ అమ్మ కంప్యూటర్ మీకు కాదు నేను అన్నారనుకోండి, యోగేశ్వరి ఎలా పిల్లది? కళ్ళల్లో ఐఏఎస్, నడకలో ఐఏఎస్, మాట్లాడలో ఐఏఎస్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఐఏఎస్, లేకపోతే వృత్తి యాస్. ఇప్పుడు తెల్లని ఏం కావాలంటే ఏం చేశారు? నువ్వు దూకేస్తావు దూకేస్తావు చేశారు. ఏం కావాలనుకుంటే పడుతుంది అంబిషన్, గోలు లేని జీవితం గోలు గోలు అయిపోతుంది. గోలు ఎవరు గోలేదంటే చెప్పడం లేదు కొంతమంది, చాలా మందికి వెళ్తున్నారు. గోలు
ఎవరు లేకపోతే జీవితం చుక్కాని లేని నావలాగా అయిపోతుంది. వాట్ ఇస్ దట్ బాల్? పచ్చిపోకండి. తన కళ్ళల్లో కాన్ఫిడెన్స్ తోటి రయ్యాస అవుతున్నాడు. ఎవరి చీర కొట్టుకున్న వాళ్ళు మాయాడంటే చిట్ట కొట్టేస్తాడు. ఒక చెప్పని రెండవ చెప్పదు. మనస్ఫూర్తిగా రావాలి. నిజంగా నీకు అయ్యాస పోలు ఉందా? షూర్ నమ్మచ్చా? నమ్మలేదు. నీకు ఓట్ బ్యాంక్ పరాల మా ఎస్ఎంఎస్ నా పెర్ఫార్మెన్స్ వచ్చింది. సో జాంబవంతుడు ఏం చేశాడు? హనుమాన్ హనుమాన్ ఇస్ ఎ ఇండియన్ సూపర్మ్యాన్. హనుమాన్ సూపర్మ్యాన్ నువ్వు చేయగలదు చేయగలదు ఇంతే ఒకటి ఇంతే ఇంతే. ఎవరైనా సరే మోటివేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవరిబడి లైఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చూడండి ఒక లైన్ వస్తుంది ఇక్కడ చదవండి. యు క్యాన్ వాట్ యు బిలీవ్. నువ్వేం చెయ్యాలని అనుకుంటే ఏది నమ్మితే అదే చేస్తావు. ఫిజిక్స్ బాగా మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? ఫిజిక్స్ అంటే బాగా ఇష్టం. ఇన్ ట్రస్ట్. ఇన్ అంటే నీ మీద, ట్రస్ట్ అంటే నమ్మకం, ట్రస్ట్ అంటే బిలీవ్. కొంతమంది మ్యాథ్స్ ఎంతసేపు గీయలేవు. ఇన్ ఇన్ నో ట్రస్ట్. కాబట్టి ఎంత నమ్మితే బ్రెయిన్ కెప్